ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు బాధుడే బాధుడుకు తెరతీశారని బాపట్ల జిల్లా చీరాల టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. వేటపల్లి మండలం కొత్తపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొండయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పటి అధికారంలో ఉన్న చంద్రబాబును ఉద్దేశించి బాధుడే బాధుడు అని అన్నారు. ఇప్పుడు ఆయన నిత్యావసర వస్తువుల నుండి చెత్తపై చెత్త పన్ను వేస్తున్నారని, పైగా ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని కొండయ్య తెలిపారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో పాటు ప్రజలపై బాధుడే బాధుడు అనే పథకాన్ని రాణించారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ పార్టీని సాగనంపాల్సిన అవసరం ఉందని కొండయ్య తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అర్ధరాత్రి నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలపై జగన్ గారి ప్రభుత్వం రెండోసారి ఆర్టీసీ డీజిల్ సెజ్ అనే పేరుతో పెనుభారాన్ని మోపింది. దాదాపుగా మీకు తెలుసు, 2019 నుంచి కూడా ఇది రెండోసారి ఆయన ఈ యొక్క ఛార్జీస్ పెంచడం. ఈసారి మరి చాలా దారుణంగా రేట్లు పెంచారు వారు. నేను ఒక్క ఆర్టీసీ ఛార్జీనే కాదు, ఆయన ఈ రోజున ఏ ఒక్క వ్యవస్థని, ఏ ఒక్క విషయం మీద కూడా ఆయన పెట్రోలు డీజిల్ విషయంలో ఉన్నటువంటి, మేము చాలాసార్లు పెట్రోల్ బంకుల దగ్గర కూడా వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సెజన్ తగ్గించమని అడగడం జరిగింది. వారు అసలు లెక్క చేయట్లేదు. అలాగే ఆస్తి పన్ను విషయాల్లో కూడా మేము మాట్లాడాం, దాని గురించి కూడా వారు ఏం లెక్క చేయట్లేదు. అలాగే కరెంటు ఛార్జీల విషయంలో కూడా మనం గొడవ చేసాం, దాని విషయంలో కూడా వాళ్ళు ఏమీ చేయట్లేదు. అంటే దీని అంతటిని చూస్తున్నట్టుగా కానీ ఇప్పుడు ఆర్టీసీ విషయంలో ఎంత దారుణం అంటే, 150 రూపాయలు ఉన్నటువంటి పాస్ 350 రూపాయలు చేయటం ఏంటి, 245 రూపాయలు ఉన్నటువంటి పాస్ 350 రూపాయలు చేశారు. అంటే అసలు వీళ్ళ దృష్టిలో ప్రజలకి, ప్రజలంటే ఏమాత్రం వాళ్ళకి లెక్క లేదు. ప్రజలు మమ్మల్ని ఏమీ చేయలేరు, మేము ఏం చేసినా సరే మమ్మల్ని వారు ఏమీ చెయ్యలేరు అనేటువంటి భావం వీళ్ళలో బాగా ఎక్కువగా కనపడుతుంది.